ఒకటి చెప్పండి, రైల్వే పనుల్లో భాగంగా అంటే రైల్వే వంతెన కావచ్చు, రైల్వే ట్రాక్ కోసం తవ్విన గుంతలలో ఇటీవల కొంతమంది విద్యార్థులు పడిపోతే అంటే ఆ గుంతలు తవ్విన కాంట్రాక్టర్ను బెదిరించి మారుతి చౌదరి గారు డబ్బులు తీసుకున్నారు అంటున్నారన్నమాట, దానికి ఏమంటారు మీరు? కేసు పెట్టించిందే నేనండి, తీసుకెళ్ళి మా కాంట్రాక్ట్లతో ఎవరన్నా కానీ మీరు ఎక్కడన్నా ఇది చేసుకోండి, ఆ కాంట్రాక్టుల పైన కేసు పెట్టించిందే మేము ఫస్ట్ పోయి కేసు పెట్టించేసాం. కేసు పెట్టించి వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం కలిగించాలని చెప్పి ప్రయత్నం చేశాం తప్పితే అవంతా చేసిందంతా ఎవరు కాదండి, రఘువీరెడ్డి అల్లుడు వాళ్ళే చేశారండి. ఇంకా వాళ్ళతో మేమేం చేస్తామండి? మొత్తం చేసినదే రఘువీరెడ్డి బంధువులు, రఘువీరెడ్డి అనునాయులు, రఘువీరెడ్డి బంధువులు. వాళ్ళతో మేము లాలూచి పడితే మాకు భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుంది? మేము లలూచి పడాల్సిన అవసరము లేదు. వాళ్ళ మీద మామూలుగా పోరాటానికే సిద్ధపడినాం మేము. ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏదైనా కానీ ఖచ్చితంగా ఇది చేస్తున్నాం. లేదు ఫస్ట్ కేసు పెట్టండి, వీళ్ళ పిల్లలు చనిపోతే వీళ్ళందరూ భవిష్యత్తు ఏమి. ఈ రోజుటికి కూడా దానిపైన ఏం చర్య తీసుకోలేదు, రైల్వే కంప్లైంట్ చేసాం. మామూలుగా అండి, రాయల్టీలు కట్టుకోకుండా కొట్టారు రైల్వేలో. అలాంటిది 4 కోట్ల రాయల్టీ కట్టించాను మొత్తం వాళ్ళ మీద. మామూలుగా ఫ్రీక్వెంట్గా అధికారులకు చేస్తూ ఇంక మరి నేను 4 కోట్లు రాయల్టీ కట్టించానంటే మీరు నేను వాళ్ళతో అలుచిపడ్డం ఏందండి? 4 కోట్లు విత్ ఎవిడెన్షియల్ కార్డు పోయి మీరు మెన్షన్ చేయాలి, ఏడీని అడిగినా చెప్తాడు. ఫ్రీక్వెంట్గా వాళ్ళని పర్స్యూ చేస్తూ మీరు వాళ్ళకి నోటీస్ ఇస్తూ నేను అడిగితే నేను కంటిన్యూస్గా నేను వాళ్ళపైన లెటర్లు పెట్టి పెడితే లాస్ట్ 4 కోట్లు రాయల్టీ కట్టించాను. 4 కోట్లు రాయల్టీ కట్టిస్తే జరిగింది, 100 కోట్ల వర్క్లో 4 కోట్లు రాయల్టీలు కడితే రఘువీరెడ్డి 1000 కోట్లు 2000 కోట్లు రైల్వేలు అయిన ఉంటున్నాడు. కళ్యాణదుర్గం వరకు 100 కోట్లు కూడా కాలేదండి. కళ్యాణ నియోజకవర్గంలో 60 కోట్ల వరకు చేశారండి ఇంతవరకు. రైల్వే మెటీరియల్ సప్లై చేసినది కాకుండా 60 కోట్ల వరకు చేశారండి. ఆ 60 కోట్లలో 4 కోట్లు ఇచ్చేస్తే 4 కోట్లు రాయల్టీ కట్టిస్తే ఇంక కాంట్రాక్ట్ ఏం చేయాలా, వర్క్ ఏమి ఉండాలండి మీరు చెప్పే లెక్కనైతే? ఇది ప్రజల యొక్క ఆరోపణ, ప్రజలు ఆలోచిస్తారండి. నేను ఇలా ఎలా పడితే అలా చెప్తూ ఉంటే కూడా అందరికీ తెలుస్తాయి వాస్తవాలు ఏందో, అందరికీ అర్థమవుతాయి. ప్రతిపక్షాలు అయితే నేనంటే గెట్టిన వాళ్ళు ఏమన్నా మాట్లాడచ్చు, వాళ్ళు మాట్లాడతారండి, ఏదన్నా మాట్లాడతారు. 4 కోట్ల రాయల్టీ కట్టించాను ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి. దేర్ ఇస్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఇస్ దేర్, కట్టించాను లేదని. అంటే మరొక విషయం చెప్పండి, మీ తండ్రి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ కుమారులు ఇద్దరు కూడా వ్యాపార వనరులు అంటే మీ ఆస్తిని అంతను కూడా విస్తరిస్తున్నారంట. మీ వ్యాపార వనరులు అంతా విస్తూ కర్ణాటకకు వెళ్ళి మరీ వర్కులు చేస్తున్నారు, కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తు వర్కులు చేస్తున్నారు, డబ్బు సంపాదనే లక్ష్యంగా పోతున్నారు అనేది చెబుతున్నారు, దానికి ఏమంటారు? నేను ఇక్కడ రాజకీయ ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కూడా నేను బళ్ళార్లో ఇక్కడ చేసుకుంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తే ఇక్కడ కంటే బళ్ళార్లో వనరులు ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో బళ్ళార్లో వ్యాపారాలు చేసుకున్నాం, బళ్ళార్లో కాంట్రాక్ట్ మా వృత్తి అండి. అది ప్రవృత్తి రాజకీయం కావచ్చు కానీ మేము ఊరికే కూర్చుంటే భోజనం అయితే ఎవరు బెటర్ కదా? వ్యవసాయం చేద్దామంటే నీళ్ళు లేవా? ఎక్కడికో పోయి ఒక చోటు చేసుకోకపోతే ఇక ఏమీ కుదరదండి. మా ప్రతి ఒక్కరికి అంతే కావాల్సింది, వాళ్ళ వృత్తి ఏదైనా, వాళ్ళ వృత్తి అంటే ఒక మనిషికి ఒక వృత్తి ఉండాలి ప్రతి ఒక్కరికి, ఎవరైనా కానీ ఆ వృత్తిలో ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోకపోతే ప్రవృత్తి కూడా ఏమి చేయలేము. ప్రవృత్తిలో రాణించాలంటే వృత్తిలో రాణిస్తే ప్రవృత్తిలో కూడా రాణిస్తాం. ఎప్పుడు ఇక్కడ రాకముందు కూడా మేము బళ్ళార్లో పోయి వ్యవహారాలు చేసుకున్నాం, ఈరోజు కొత్తగా ఏం చేసుకోవట్లేదు మేము. ఈరోజు కొత్తగా మేము ఇది చేయట్లేదు మేము. మేము దాదాపు 10-20 సంవత్సరాల నుంచి వ్యవహారాలు వేరే చోట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ చేయొద్దని మా నాన్నగారు ఖచ్చితమైన ఆర్డర్ అండి. ఇక్కడ చేస్తే అధికారులు మీరు అధికారులను ప్రభావ పెట్టినారని మాట్లాడతారు. ఇక్కడ ఒక్క వర్క్ ప్రభుత్వం సంబంధించిన ఒక్క వర్క్ చేసినా అది ఖచ్చితంగా అధికారులు మీరు ప్రభుత్వంలో ప్రభావ పెట్టారని ప్రతిపక్షం వాళ్ళు అదే పనిగా కాసుకుని ఉంటారు. మీరు ఇక్కడ ఆ పనే చేయొద్దండి, బయటకు పోయి చేసుకోండి. మీరు బయట చేసుకుంటున్నాం వ్యాపారంలో, ఎక్కడ కూడా వేరే రాష్ట్రాలకు పోయి చేసుకోవడం కూడా తప్పేనంటారా? దాన్ని మాట్లాడితే ఎలా అండి? మేమైతే మాకు తినడానికి ఏదో ఒకటి కావాలా, అగ్రికల్చర్గా చేద్దామంటే నీళ్ళు లేవాయా, ఉన్న దానిలో ఏదో ఒకటి చేసుకోవాలి. మనిషి ఊరికే ఖాళీ కూర్చోలేదు, ఏదో మా తాతలు సంపాదించారా, అదే భూమిలోనే అదే మామిడి చెట్లలోనే వస్తాయి, అదే కూర్చొని తినండి అంటే కాదు, ఏదో ఒక వ్యవహారం చేయాలా. క్వాలిటీ చేయడం లేదు, ఎక్కడ పని చేసినా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని క్వాలిటీ పనులు ఉండట్లేదు. అసలుకి మొత్తం అంతా క్వాలిటీ లెస్గా చేస్తున్నారు, అధికారులు బెదిరించి బిల్లులు చేసుకుంటున్నారు. వేరే రాష్ట్రాల్లో పోతే క్వాలిటీ, వేరే రాష్ట్రాల్లో రాజకీయాలు ఏం అడ్డమవుతామండి? వేరే రాష్ట్రంలో ఏమాల్సా కాంట్రాక్టర్, నేను అక్కడ నాయకుని కాదు. అక్కడ ఇక్కడ నాయకుడు ఇక్కడ ఏమన్నా రాజకీయం అడ్డం వస్తుంది, వేరే రాష్ట్రాల్లో మేమేం సంబంధం అండి? ఆ రాష్ట్రానికి పోతే మా నాయన ఏపీ ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, ఏమేమి అంతా చూస్తారని బెదిరిస్తారట? ఎవరు నమ్మరండి అలాంటి వాటిని, ఎవరు కూడా నమ్మరండి. కర్ణాటకలో అలాంటి బెదిరిస్తే ఎక్కడ కూడా బెదిరింపులు చల్లవండి. కర్ణాటకలో ఇంకా స్ట్రిక్ట్ పోలీసింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఏం ములాజే లేదు, ఎవరిని చూడరు. అలాంటి వేరే రాష్ట్రంలో ఎవరండి? మామూలుగా సామెత ఉందండి, ఒక ఊరి రాజు ఇంకొక ఊరిలో పాలేరు అనే రకంగా ఒక సామెత ఉందండి.
అక్కడ పోయి నువ్వు ఏమి నువ్వు ఎమ్మెల్యే అయితేనే నువ్వు మంత్రి అయితేనే అనే రకంగా చూస్తారు, కానీ వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యే వేరే రాష్ట్రాల్లో పోయి నువ్వు నీ రుబాబు చూపిస్తారంటే ఎవరు నేనునండి? అలాంటి ఏదైనా ఉంటే కానీ ఏదైనా మామూలుగా ఈరోజు ప్రపంచం చాలా చిన్నదైపోయింది, మీడియా ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయింది. ఎక్కడన్నా అలాంటిది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ వచ్చింటే చెప్పండి. ఎక్కడన్నా వ్యవహారాలు చేసేటప్పుడు మామూలుగా క్వాలిటీ చేయలేదంటండి. ఈరోజున్న వ్యవస్థలో క్వాలిటీ చేయకపోయినా ఏమీ లేదండి. ఇక్కడ చేసినా క్వాలిటీ చేయకపోయినా ఈ ఇంజనీర్ కాకపోతే ఇంకొకరు వస్తారు, ఇంకొకరు కాదు ఇంకొకరు వచ్చి చేసేంత పరిస్థితి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉందండి. అలా బెదిరించి రుబాబు చేసి పనులు చేసే పరిస్థితి మీరు ఆలోచిస్తున్నారో లేదో. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వాలిటీ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు ఎక్కడ కూడా. ఆటోమేటిక్గా కాంట్రాక్టులు కూడా ఆ రకంగా మైండ్ సెట్ ట్యూన్ చేసేసుకున్నారు, క్వాలిటీ చేద్దాం బిల్లు తీసుకుందాం, లేకపోతే ఉన్నీరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నీడు అనే ఆలోచనలోకి వచ్చేసరికి ఎక్కడా ఆ పరిస్థితి లేదండి. క్వాలిటీ లేకుండా మామూలుగా వ్యవహారంలో పోటీ తత్వం అనేది ఉంటుంది. ఎక్కడైనా పోటీలకి వేసుకుని లాభపడవచ్చు, నష్టపోవచ్చు, ఏదైనా కాంట్రాక్టర్లో టెండరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వేరే రాష్ట్రాల్లో పోయి మనం ఏదో రుబాబు చేస్తామంటే ఎక్కడ కుదరదండి. నేను ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరిని, మీరు ఐడ్రీమ్ మీడియా చూస్తున్నారు.